హాయ్ ఫ్రెండ్స్, హాయ్. నేను మీ బర్రెలక్కను. చాలా మందికి ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా. నేను తెలిస్తే ఒకసారి చప్పట్లు కొట్టండి. నాది మరికల్ విలేజ్, ఇక్కడ పక్కనే ఉంది కదా పెద్ద కొత్తపల్లి నుంచి, అక్కడ మరికల్ విలేజ్. మనది కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన. నా వయసు 25 సంవత్సరాలు. చిన్న వయసులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా అంటే ఒక్కసారి ఆలోచించండి, నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని రాళ్ళ దెబ్బలు తిన్నా అనేది. నేను నాది డిగ్రీ అయిపోయింది, ఏ నోటిఫికేషన్ చేయట్లేదు. మా ఇంట్లో మా అమ్మకు హెల్త్ బాగుండదు, నాకు వెనక ఇల్లు లేదు, ఏం లేదు. ఒక చిన్న తడకల షాప్ పెట్టుకుని బతుకుతున్న పెద్ద కొత్తపల్లిలో మస్జిద్ ఎదురుగా. నేను ఒకటే ఆలోచించుకున్నా, నాకు మా మమ్మీకి నేను భారం అవ్వద్దు అని చెప్పేసి బర్లను కనుక్కొని బతుకుతున్నా. అట్లా బతుకుతున్న టైంలో జాబ్స్ అస్సలు రావట్లేదు, నోటిఫికేషన్ చేయట్లేదు. నాకు ఇంకా బాధ అనిపించింది. నేను ఒక వీడియో తీసిన. హాయ్ ఫ్రెండ్స్, బర్లగాయనికి వచ్చిన ఫ్రెండ్స్, డిగ్రీలు చదివితే మెమోలు వస్తున్నాయి తప్ప జాబ్లు వేస్తలేమని చెప్పేసి నేను ఒక్కటే ఒక వీడియో తీసిన, 30 సెకండ్స్ వీడియో. ఆ వీడియోకి నా మీద కేసు పెట్టిరు, ఎందుకంటే నేను గవర్నమెంట్ను విమర్శిస్తున్నా అని. కరెక్ట్ నోటిఫికేషన్ చేస్తే నేను ఎందుకు విమర్శిస్తా, ఒక్కసారి ఆలోచించండి. మాకు కరెక్ట్గా జాబ్లు ఇస్తే నేను ఎందుకు విమర్శిస్తా. అందులో నేను ఒక్క నాయకుడి పేరెత్తలేదు, ఒక్కరిని గలీజ్ మాట తిట్టలేదు. కావాలంటే యూట్యూబ్లో చూడండి, ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. నేను ఒక్కరిని ఒక మాట అనలేదు. నేను జస్ట్ నేను పర్లని కాసుకొని బతుకుతున్నా, డిగ్రీ చదివి జాబులు వస్తలేవని అన్నా. దానికి కేసు చేసి నేను ఒక ఆడపిల్లనని కూడా చూడకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టిరు. తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, సరే వచ్చింది కదా, నేను హైదరాబాద్ పోయి చదువుకుంటా అని ఉన్న బర్రెలు అమ్మిన, పైసలన్నీ సంచిలో మూట కట్టుకొని పెట్టే బ్యాగ్ చదువుకొని పట్నం పోయిన దిల్షుక్ నగర్ ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా. కష్టపడి ఈసారి జాబ్ కొట్టాలి, మా వాళ్ళని మంచిగా చూసుకోవాలని పట్టుదలతోనే పట్నం పోయినా. పోయినా హాస్టల్లో ఫుడ్ ఏం బాగుండదు, తిని 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 ఒక అసలు అరగకపోయేది, సరిగ్గా సున్నం వేసేవాళ్ళు అన్నంలో. అయినా సరే నేను ఒకటి సాధించడానికి వచ్చిన, తిండి మీద కాదు ఉండాల్సింది ధ్యాస, చదువు మీద అని చాలా కష్టపడి చదివిన. ప్రతి ఒక్క ఎగ్జామ్ పేపర్ అమ్ముకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి తెలుసు, అవునా కాదా? చాలా పేపర్స్ అమ్ముకున్నారు, గ్రూప్ 1 అమ్ముకున్నారు, గ్రూప్ 2 అమ్ముకున్నారు, గ్రూప్ 3 అన్ని పేపర్ జాబ్లు అమ్ముకున్నారు. నాకు ఇంకా బాధ అనిపించింది. అరే మేము ఇంటికాడ ఉన్నటువంటి ఉపాధిని కోల్పోయి హైదరాబాద్ వచ్చి ఒక ఉపాధిని పట్టుకొని ఇంటికి పోదామంటే వీళ్ళు ఉన్న ఉపాధిని కానీ ఊడ్చిపెట్టిరు. ఏ ముఖం, దసరా పండుగ రావాలంటే అప్పటి వరకు ఒక జాబ్ వస్తుంది, మంచిగా కాలర్ ఎగరేసుకొని ఊర్లో తిరిగొచ్చని చాలా మంది అన్నలు అనుకున్నారు, అందరిలాగే నేను అనుకున్నా. కానీ జాబులు రాలే, ఉన్నాయి మొత్తం అమ్ముకున్నారు. ఇక నేను అప్పుడే ఫిక్స్ అయినా, ఇక కాదు ఇవన్నీ వెలికి తీయాలి, ఇవన్నీ వెలికి తీయాలి అంటే ఒక సామాన్య మనిషిగా నేను పోతే నన్ను ఇబ్బందులు పెడుతుర్రు. నాతో నామినేషన్ వేయడానికి 5000 రూపాయలు కూడా లేకున్నాయి. నేను మా అత్తమ్మని మా ఫ్రెండ్స్ని అడిగి 5000 రూపాయలు జమ చేసుకొని కొల్లాపూర్లో నామినేషన్ వేసిన. నామినేషన్ వేసిన మొదటి రోజు నన్ను ఎవ్వరు ఏమనలే, మొదటి రోజు నుంచి నన్ను భయపెట్టని వాళ్ళే లేరు. ప్రతి ఒక్క పార్టీ ఇంటికి వచ్చారు, అమ్మ నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకో, ఓట్లు చీలిపోతాయని ఒక అమ్మాయిని కూడా చూడకుండా నన్ను చాలా బాధ పెట్టారు. విత్డ్రా చేసుకో, విత్డ్రా చేసుకో, విత్డ్రా చేసుకో, మీరు ఏం చేస్తారో చెయ్యండి, నేను విత్డ్రా చేసుకోను అని ఒకటే మాట చెప్పిన. అయినా సరే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తా, నీ ఆర్థిక పరిస్థితి లేదు నేను చక్కా చేస్తా అన్నారు. మారాల్సింది నా ఆర్థిక పరిస్థితి కాదు, ఎంతో మంది నిరుద్యోగుల పరిస్థితి. పైసలు వస్తే తీసుకొని చప్పుడు అక్కడ ఉంటా, నా ఒక్కదాన్ని బతుకు మారుతుందేమో. కానీ మీ బతుకులు చూడడానికి అడిగేసిన నేను, మీ బతుకులు మార్చాలి కదా నేను, అందుకని చెప్పేసి ఎలాంటి ప్రలోభాలకి నేను లొంగలేదు. విత్డ్రా ఆప్షన్ అయిపోయినాక నన్ను ప్రచారం చేయనీయకూడదని పర్మిషన్స్ రానియలేదు. అంటే భయపడ్డారు కదా వాళ్ళు, 25 ఏళ్ళ అమ్మాయికి 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు భయం.
మా ఇల్లు ఎలా ఉంటదో ఒక్కసారి చూడండి. అలాంటి పరిస్థితిలో ఈ అన్నవాళ్ళు నాతో ఉంటూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఒక అమ్మాయినైనా కానీ నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. కేసు విషయంలో అవ్వనివ్వండి, ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినాక కానీ నేను అమ్మాయినని మర్చిపోయి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. ఈ అన్ని ఇబ్బందులు మనం పడకూడదంటే నేను నా తల్లి ఒక ఇంటి నుంచి ఒక ఎమ్మెల్యేగా వచ్చిన నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రతి ఇంటి నుంచి